ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానము. నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. సంఖ్యాకాండము 24:10. మోయాబు రాజైన బాలాకు ఇస్రాయేలు ప్రజలను శపించుటకు ప్రవక్త అయిన బిలామును తీసుకుని వచ్చెను. కానీ యెహోవా ఆత్మ బిలాము మీదికి వచ్చి అతని కన్నులు తెరవబడెను. దేవుని ఆత్మ అతనిని ముట్టినప్పుడు అతను భవిష్యత్తులో దేవుడు ఇస్రాయేలీయులను ఏ విధంగా దీవింపబోవుచున్నాడు ముందుగానే తెలుసుకొనెను. వారిని శపించుటకు అతను తనను తాను నియంత్రించుకున్నాడు. దర్శనములో అతను చూచిన ఆశీర్వాదములను లెక్కించి ఒకదాని తరువాత ఒకటిగా వారికి బయల్పరచాడు. దేశమును మరియు దాని ప్రజలను శపించుటకు రాజుచే పిలిపించబడిన ఒక వ్యక్తి కన్నులను దేవుడు తెరిచెను. అవునండి, ఇదే విధంగా దేవుడు మీకు వ్యతిరేకముగా వచ్చిన మీ శత్రువులను వెనుకకు త్రిప్పి మీకు సహాయము చేస్తాడు. ఇస్రాయేలీయులు దేవునిచే ఏర్పరచుకొనబడిన ప్రజలు. వారు ఆయన బిడ్డలు, మరియు వారు శపింపబడకుండునట్లు దేవుడు వారిని రక్షించాడు. అదేవిధంగా మీరు ఆయన బిడ్డలైనప్పుడు సమస్త కీడు నుండి మరియు హాని నుండి దేవుడు మిమ్మును సంరక్షించును. ఎటువంటి శాపము లేక చేతబడి మీ గృహములో నిలిచి ఉండదు. మీరు పనిచేయు స్థలములోనూ మీరు చదువుకుంచున్న స్థలములోనూ ఎవరైనా మీకు వ్యతిరేకముగా లేచినట్లయితే దేవుని సహాయము కోరుకొనండి. నిశ్చయముగా ఆయన మీకు సహాయము చేస్తాడు. మీకు వ్యతిరేకముగా వచ్చిన వారిని ఆయన మీ పక్షముగా త్రిప్పును. ఈనాడు దేవుడు మీకు అనుగ్రహించుచున్న వాగ్దానము ఇది. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈనాడు నీవు నాతో మాట్లాడిన ఈ ఆశీర్వాదకరమైన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. నీ ప్రజలైన ఇస్రాయేలీయులను శాపము నుండి నీవు రక్షించిన ప్రకారముగా నీ బిడ్డనైన నన్ను కూడా అపవాది శక్తుల నుండి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.